హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కృతికాస్ వంటలు ఈరోజు వీడియోలో మీకు నేను అన్నంలోకి ఒక మంచి పల్లీ పచ్చడి చూపించిపోతున్నాను చాలా ఈజీ అండి చేయడం అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది కాయగూరలు ఏవి లేనప్పుడు ఇలా పచ్చడి చేసుకోండి కారం కారంగా పుల్లపుల్లగా భలేగా ఉంటుందండి మీ నోటికి ఎంతో నచ్చుతుంది సో ఈ టేస్టీ పచ్చడి కోసం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పదండి ముందుగా ఈ పల్లి పచ్చడి కోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి లైట్గా ఇది కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీరు కొంచెం కారం ఎక్కువ లైక్ చేసుకుంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఒక ఆరు నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఆరు నిమిషం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని స్టవ్ ఆన్ చేసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మూడు మీడియం సైజ్ టమోటోల్ని పెద్ద పెద్ద మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి రెండు నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి టమాటోలు మెత్తగా అయ్యాయి కదా అండ్ అలాగే చక్కగా కుక్ అయిపోయి కూడా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ ని లో చేసుకొని చింతపండు వేసుకోవాలి చింతపండుని నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను మీరు కొంచెం పులుపు ఎక్కువ లైక్ చేసుకుంటే ఇంకొంచెం తీసుకోవచ్చు బట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇలా చింతపండు వేసాక ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లో ఈ పల్లీలన్నీ వేసేసుకోవాలి వేసాక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు వేసాక ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తొక్క తీయకుండానే వేసుకోండి వేసాక వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా కచ్చపచ్చగా ఉంది కదా ఇప్పుడు టమాటోలు ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ టమాటోలన్నీ అన్నీ వేసేసుకోవాలి వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ పచ్చడి గట్టిగా ఉండాలి అప్పుడే అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది ఇక్కడ మీరు ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకొని మిక్సీ చేయకండి పచ్చడి కొంచెం గట్టిగా ఉండాలి అందుకే తక్కువ వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోండి మిక్సీ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి గట్టిగా ఉండాలి మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఉండాలి పచ్చడి ఈ పచ్చడి అంతా తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి తాలిం కోసం తాలింపు కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోండి వేసాక మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే ఎండుమిరపకాయలు ఒక రెండు నుంచి మూడు వేసుకోండి మీరు కారం ఎక్కువ లైక్ చేసుకుంటే ఇంకో రెండు యాడ్ చేసుకోవచ్చు వేసాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి లాస్ట్లోని కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తాలింపు రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఈ తాలింపుని ఈ పచ్చడిలో వేసేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది పల్లి పచ్చడి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా చాలా రుచిగా ఉంటుందండి నాకైతే చాలా ఫేవరెట్ ఈ పల్లీ పచ్చడి అన్నంలోకే కాదండి దోశల్లో కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బా చెప్పక్కర్లేదండి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్